తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నీ పేరేంది? నా పేరు శాంత్ భాష. ఓకే, ఏం చేస్తావు? నేను చేపలు ఉంటా. నేను చేపలు ఉంటా. ఎంత మంది ఉంటారు ఇంట్లో? నలుగురం. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ రవీంద్ర కుమార్ ప్రజెంట్. రవీంద్ర కుమార్ ఏ పార్టీ నుంచి? ఇక్కడ ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ రవీంద్ర కుమారే ఉండగా ఇప్పుడు ఇప్పుడు బాలనాయక్ టికెట్కి వచ్చింది. ఈసారి వచ్చేది కూడా మన బాలనాయకే. ఎందుకు మరి బాలనాయకే వేద్దాం అనుకుంటున్నావు? అంటే మేడం ఇప్పుడు ప్రజెంట్ ఇన్నిసార్లు 10 సంవత్సరాలు కేసీఆర్ గెలిచి ఇటుపక్క ఎవరికి ఏం చేయలేదు, ఎవరికి ఏం రాలేదు, నల్లగొండ జిల్లా ఎవరికి ఏం రాలేదు. దేవరకొండకు 5 సంవత్సరాల కింద వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వస్తుండు, ఇప్పుడు వచ్చి మళ్ళీ తెలియదు. ఇంకా మీ ఎమ్మెల్యే మీకు అందుబాటులో లేడా? ప్రజెంట్ ఇప్పుడు గెలిచి ఉన్న ఎమ్మెల్యే అందుబాటు లేడు. మాకు ఎవరికి ఏం చేయలేదు ఊళ్ళో, మా ఊళ్ళో కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఎవరికి ఏం చేయలేదు, రాలేదు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నువ్వేమన్నా రాసినవా ఎగ్జామ్స్ కోసం, గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇట్లా? నేను ఎగ్జామ్ కోసం ఏం రాలే కానీ మేడం, మాకైతే డబుల్ బెడ్రూమ్ నాకు కూడా ఇల్లు వాళ్ళు చెప్పాలండి. మాది గుమ్మడివెల్లి, నాకు ఇల్లు లేదు, నాకు కూడా రాలేదు. నువ్వు అప్లై చేసినావా? చేసినాం, నాకు రాలేదు. కాంగ్రెస్ తరపున మా మల్లపల్లి ఎంపీ మేడం ద్వారా మాకు ఇల్లు ఇప్పించింది, వచ్చింది ఎంపీ మేడం మాకు ఇల్లు ఇప్పించింది, వచ్చింది మాకు. మరి ఈసారి గెలిస్తే అన్ని ఇస్తామని చెప్తున్నాడు కదా? అంటే వాళ్ళు చేస్తారు మేడం, చేస్తారు. కాదు, మీకు షాదీ ముబారక్ లాంటి పథకాలు వచ్చినాయా? వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు మేడం. మాకు రాలేదు మేడం ఇంతవరకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారు? అంటే ఇంకా ఈసారి 10 సంవత్సరాలు చూడ పార్టీ, ఒకసారి వాళ్ళు కూడా చూడాలి కదా. వాళ్ళు చేస్తారు కాబట్టి మేడం, వాళ్ళ మాట నిజం ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుతారు అట్లా. ఒకసారి చూద్దామని వాళ్ళ కోసం. నిజం ఏం చేస్తామని చెప్పారు, ఏమిస్తామని చెప్పారు మీ ఊరికి వాళ్ళు? మా ఊరికైనా కాదు, ఎక్కడైనా సరే, మా ఊరికైనా ఒక ఊరు కాదు, మొత్తం ఏడకైనా సరే మేడం, గ్యాస్ కోసం 400 అన్నారు, అది మొత్తం ఇల్లు కోసం 3.5 లక్షలు అన్నారు, ఇంకోటి అది మొత్తం ఇస్తామని చెప్పింది మేడం. 65-45 ఏళ్ళకి వాళ్ళకు 2,500 రూపాయలు అవి కూడా ఇస్తున్నాను మేడం. 6 గ్యారెంటీ ఒప్పుకున్నారు వాళ్ళు, 6 గ్యారెంటీ వాళ్ళు అయితే పక్క ఒప్పుకుంటారు, వాళ్ళు చేస్తారు, నమ్మకం ఉంది. బీఆర్ఎస్ కూడా చెప్తుంది ఇవన్నీ మేము కూడా చేస్తామని. చేస్తున్నాం అంటే ఇంక వాళ్ళు ఇంతవరకు చేయలేదు మేడం, మాకైతే అంత నమ్మకం లేదు, అనుమానం లేదు, వాళ్ళు చేయలేదు ఇంతవరకు మాకు. మీ కాంగ్రెస్ హయాంలో ఇంద్రమిల్లు వచ్చిందా? నాకంటే అలాగే మా ఊళ్ళో వచ్చినాయి, మా ఊళ్ళో వచ్చినాయి, నాకంటే ఇంకా వేరే ఊళ్ళో గ్రామాలకు కూడా వచ్చినాయి. ఆ ఇళ్ళు కూడా ఇప్పుడు అడ్డం పడుతురు, కానీ ఈయన వేరసలు అప్పటిదాకా వాళ్ళు చేస్తాను కానీ ఇంతవరకైతే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే మా నల్గొండ జిల్లాల చుట్టుపక్కల ఈ మల్లపల్లి తప్ప చుట్టుపక్కల ఏ గ్రామానికి రాలేదు, మల్లపల్లి తప్ప ఏ గ్రామానికి రాలేదు. బంగారు తెలంగాణ చేస్తాం చేస్తాం అన్నారు కదా, మీ ఊరు ఏమన్నా కొంచెం ఉన్నా మంచిగా చేసారా డెవలప్మెంట్? అంటే మేడం వాళ్ళు ఇటుపక్క తెలియదు మేడం, వాళ్ళు చేసింది కరీంనగర్ అక్కడ అర్సరి వేరే వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన మొత్తం చేసిన మేడం, చేయలేదు చేసిన బయట చేసారు అక్కడ ఇక్కడ అక్కడ బంగారు తెలంగాణ ఇక్కడ మాత్రం ఎక్కడ చేయలేదు మేడం, ఇక్కడ చేయలే ఎక్కడ చేయలే. బీజేపీ పార్టీ ఉందా మీ దగ్గర? ఇంకా మనం ఇంకా అట్లా చెప్పలేము మేడం దాని గురించి మనం.